నమస్తే అండి. అన్నా, ఇప్పుడు జగన్ గారు ఉన్న ప్రభుత్వంలో అక్రమ కట్టడాలు ఎక్కువయ్యాయని, ఆయన పర్యావరణాన్ని ఖరాబ్ చేస్తున్నాడని చెప్పేసి జగన్ గారిని అంటున్నారు. సో అలా ఉందా ఈ గవర్నమెంట్ చెప్పండి. లేదండి, అక్రమ కట్టడాలు అనేది ఏమి కాదు, అవన్నీ నెంబర్ వన్ కట్టడాలే. ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు ఉందంటే మొత్తం శుభ్రంగా అంటే చేసి అన్నీ సక్రమంగా చేస్తున్నారు. పోలవరం రావాలంటే పవన్ కళ్యాణ్ రావాలి అని చెప్పేసాను. అబ్బాయి, పవన్ కళ్యాణ్ వల్ల ఏమి కాదు. ఇంట్లో సర్లేనప్పుడు ఇదిలో ఏం సరి చేస్తాడు ఇంట్లో. పవన్ కళ్యాణ్ ప్రభుత్వం అసలుకి ఏం కాదు. మహిళల మీద దౌర్జన్యాలు ఎక్కువయ్యాయని, వైసీపీ ప్రభుత్వంలో లీడర్స్ అందరూ దానికి సపోర్ట్ చేస్తున్నారని చెప్తున్నారు. మహిళల మీద దౌర్జన్యాలు అసలు ఎట్టి పరిస్థితుల్లో అవి అపోహ అని మాటలయ్యి, అసలు ఎట్టి పరిస్థితుల్లో కాదయ్యి. అవి ఆపోజిట్ వాళ్ళు ఎన్నో విధంగా చెప్తూ ఉంటారు ఈయన మీద, అదేం కాదది. జగన్ గారు వస్తేనే నెంబర్ వన్, ఆయనే ప్రభుత్వం. చంద్రబాబు గారు ఇద్దరు కలిసి అంబా మంచిగా చేస్తామని వీళ్ళందరూ జగన్ గారి ప్రభుత్వాన్ని కోలడోయడానికే వీళ్ళు కుట్రలు అనేకమైన అని చేతా ఉంటా ఉంటారు. అదంతా అపోహ అయిన మాటలయ్యి. సో గెలుస్తాడంటారా? నెంబర్ వన్ పోయినసారి మీద ఎక్కువ వస్తాయి సీట్లు, ఎక్కువ వస్తాయంటారు. 175కి ఎన్ని స్థానాలు రావచ్చు? 175కి 160 దాకా రావచ్చు. నమస్కారం అండి. చెప్పండి, జగన్ గారి ప్రభుత్వం, జగన్ గారి ప్రభుత్వం సహాయం జరిగింది మాకు? ఆయన ఎక్కక చాలా మేలు జరిగిందండి మాకు. పిల్లల విషయంలో కానీ, మా అత్తగారు కూడా, అన్ని విషయాల్లో కూడా జగన్ గారి ద్వారా మేము బాగా మేలు పొందుకున్నామండి. అమ్మ ఒడి డబ్బులే కానీ, 18 సంవత్సరాల వరకు డబ్బులే కానీ, మాకు ఇంటి లోన్లే కానీ, అన్ని విషయాల్లో కూడా ఆయన వచ్చాక బాగా మేము అన్నింటిలో మంచిగా ఇదే ఉండే. మళ్ళీ ఆయనే రావాలని కోరుకున్నాం. ఆయన ఓడిపోతాడని, ఆయన ప్రభుత్వం బాగాలేదని, పేదోళ్ళకి ఇస్తున్నా అనే పేరుతో ఇంకా డబ్బులు దోచుకుంటున్నాడని చెప్తున్నారు. సో అది నిజం అంటారు? లేదండి, ఆయన మళ్ళీ ఓడిపోడు, మళ్ళీ ఆయన వస్తాడండి, ఖచ్చితంగా ఆయన వస్తాడు. ఆయన ఓపోజిషన్ వాళ్ళు బాగా చేస్తాం గెలిపించండి అని అడుగుతున్నారు. లేదండి, ఎందుకంటే మంచి పథకాలు చంద్రబాబు గారు ఇస్తారు. ఎవరండి చంద్రబాబు గారు? ఎవరు? జగన్ అన్న ఇస్తాడు, మళ్ళీ ఆయనే గెలుస్తాడు. అంతా ఫ్రీ అంటండి చంద్రబాబు గారు వస్తే. మాకు ఆయన ఏది వచ్చినా వద్దండి. ఏమిచ్చినా వద్దా? మళ్ళీ జగన్ గారే రావాలి. ఆయన అసలు ఎవరిని విడిచిపెట్టలేదండి, చిన్నపిల్లలు మొదలుకొని పెద్దవాళ్ళ వరకు ప్రతి దాంట్లో. లేదండి, ఆయన అందరికీ న్యాయం చేస్తున్నాడండి. కుల మతం అనేది ఎవరు లేదు, వాళ్ళు ఏళ్ళు అనేది ఎవరు లేదు, అందరికీ ఒకలాగానే న్యాయం చేస్తున్నాడు. ఉన్న వాళ్ళకి ఒకలాగానే, లేని వాళ్ళు కూడా ఒకలాగానే చేస్తున్నాడు అండి. మళ్ళీ ఆయనే రావాలి. గవర్నమెంట్ ఎలా ఉందండి? బాగానే ఉందండి. ఏమేమి చేస్తున్నారు? నెక్స్ట్ ఎవరు గెలుస్తారు? ఇంకా అప్పుడే చెప్పలేము, ఇంక 5 నెలలు అయితే చెప్తాం. బాగానే ఉంది. సరుకులు కొంచెం ఇచ్చేస్తాం, సరుకులు దగ్గర ధరలో అదుపులో పెట్టుకోవాలి. ఏంటి గ్యాస్ బండ్ల రేట్లు పెరిగిపోయి అంటే స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ కాదు, సెంట్రల్లోకి వెళ్ళి మాట్లాడాలి. మాకు సంబంధం లేదు ధరలు అంటే కుదరదు, మాట్లాడాలి. సెంట్రల్లోనే ఉన్నారు ప్రజలు, స్టేట్లో లేరా? స్టేట్లో కూడా ఉన్నారుగా, అన్ని స్టేట్లు కడితేనే సెంట్రల్, సెంట్రల్ గవర్నమెంట్. అందుకని ఇది నరేంద్ర మోడీ తీసుకెళ్ళి అక్కడ రేట్లు ఇక్కడ రేట్లు తగ్గించి ఉచితంగా వైద్యం, విడిచూడు మాట్లాడి, ఉచితంగా వైద్యం విద్య అందించాలి. ఏళ్ళు ముద్ర అయితే రూపాయితో సహా గవర్నమెంట్ భరించేలా ఉండాలి వైద్యం. లేదంటారా విద్యా వైద్యం ఉంది? లేదంటారా? అది అందరూ జరగట్లేదుగా. ఓకే, అది రావట్లేదంటారు పూర్తి స్థాయిలో. ఓకే, సో అప్పుడు చంద్రబాబు గారు ఉన్నప్పుడు ఎలా ఉండేది మీరు? ఆయన పరిపాలించారు కదా 9 సంవత్సరాలు మన రాష్ట్రాన్ని, అప్పుడు ఎలా ఉండేది? అప్పుడు బాగానే ఉంది. ఎప్పుడింతే ఎప్పుడు ఎక్కడోడు అక్కడే ఉన్నాడు, ఇబ్బంది ఏం లేదు. పేదలకి ఇప్పుడు పథకాలు కావచ్చు ఇవన్నీ ఇస్తున్నాము, నెంబర్ వన్ కనిపిస్తుంది. అసలు ఎవరికి రూపాయి తక్కువ లేకుండా అసలు ఎవరికి ఇప్పటికి మోసం జరగలే, ఇచ్చింది ఇచ్చినట్టు వస్తుంది అమౌంట్, అది వస్తుంది. మరి గతంలో ఎలా ఉండేది? గతంలో లేవుగా, అప్పుడు అలాగే వచ్చింది. ఆయన ఇచ్చినాయి, ఆయన కట్టుకుని వచ్చినాయి. బోగస్ ఏం లేదు, వైద్యం మట్టుకు అందించండి. మీరు చేసేది కూడా ఎవరు చనిపోకూడదు, అది అదొకటి దృష్టిలో పెట్టుకుని మీరు కూడా చెప్పండి అందరికి. అది వైద్యం బాగా, పేదలకి వైద్యం, జ్వరం వచ్చిన సరే పిల్లలు వేసుకుని డబ్బులు ఉండవు, ఉన్నా సరే డాక్టర్లు పిండి వేస్తున్నారు, దానికి మీరు ఫాలోఅప్ చేయండి. అది వైద్యం ఒకటి అందించండి.
సో మీరు చెప్పండి, ఇప్పుడు 175కి జగన్ గారు పోటీ చేస్తే రావచ్చు అంటే 180 రావచ్చు. 180 అయ్యి అలా చెప్తాను, నేనే ముఖ్యమంత్రి అని అంటే ఉంది ఇంకా ఎన్ని వస్తాయి అలా ఎన్ని ఎవరు తెలుసు అవన్నీ పోటీ చేసే తెలియదు. తెలుసుదా ప్రజా నిర్ణయం ప్రజలది, ప్రజలు చూసుకుంటారు అది.